Sir, we will talk about this after the caller, sir. Okay. Sorry for the interruption. Hello. Hello. Namaste, Andy. You are talking. Namaste, Andy. My name is Rani. Rani, you are talking about this, Andy. Okay, Andy. Rani garu, mari doctor special life chustunnara? Chustunnanu madam. Fine, Andy. Mari ee roju mantho patu Sunkara Ravi Kumar garu unnaru. He is a general surgeon as well as laparoscopy and laser surgeon too. Mari meeku kuda elanti doubts unnapatiki sir tho maatladochu. Okay. Maatladandi. Namaste sir. Namaste, Andy. Cheppandi. Sir, meeru cheptunnaru kada veins gurinchi. Adi maa baaku 2 months back kinda paddarandi. Okay. So అప్పుడు పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఏమీ అంత లేదు. జస్ట్ ఒక ఒక 1 hour పెయిన్ అన్నారు, తర్వాత వదిలేశారు. నేను ఏమంటారు స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే చేసి వదిలేశాను అనమాట. సో అది 2 months తర్వాత ఇప్పుడు సడన్ గా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది, స్వెల్లింగ్ స్టార్ట్ అయింది, అండ్ ఆ ప్లేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. అదే ఇది ట్రామా రిలేటెడ్ ప్రాబ్లమ్ లాగా అనిపిస్తుంది. బాబు ఏజ్ ఎంత అండి? 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ అనేది రేర్ అండి, బట్ ఇట్ మేబీ అదర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ ఏరియా లైక్ లోకల్గా ఎవరినైనా సర్జన్ డాక్టర్ని కలవండి. అది మైనర్ ప్రాబ్లం లాగే ఉంది. అది హిమటోమా అంటాము. దెబ్బ తగిలినప్పుడు రక్తం గూడు కట్టి అది నల్లగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు లోకల్గా ఉన్న సర్జన్ని కలవండి. బట్ పెద్ద ప్రాణాపాయం కానీ లేదా పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు, చూయించుకోండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. వెరికోజ్ వెయిన్స్ అది 2 months తర్వాత కూడా చూపిస్తుందా సార్? అంటే 2 months బ్యాక్ కదా ఇప్పుడు. ఇప్పుడు కాలు వాప్ అనేది 2 months నుంచి ఉందా లేకపోతే సడన్ గా వచ్చిందా? లేదు సార్, సడన్ గా వచ్చింది. అంటే మళ్ళీ బాబు ఆడుకుంటుండే కాలు మడత పడింది. అంటే మీ పడుతుంటాయి కదా పిల్లలు ఆడుకునేటప్పుడు, సో అలా జరిగింది. ఇది ఇంకా అది మామూలుగా అయితే 1 hour లో 2 hours లో స్ప్రే చేయగానే రిలీఫ్ ఇస్తుంది, కానీ ఇది అలా కాకుండా ఇంకా స్వెల్లింగ్ అండ్ పెయిన్ కూడా స్టార్ట్ అయ్యి పెయిన్ కి ఇంకా బాగా ఏడుస్తున్నాడు బాబు. అట్లాంటప్పుడు ఏంటి అంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ అండి. సో ఒకసారి వస్తే దానికి వీనస్ డాప్లరా లేకపోతే ఎక్స్రేనా ఏంటి అనేది చేసి చూసి డెసిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్.